request Honorable CM Garu to inaugurate. Iroju RTC Advaryamlo Ponganurlo Bus Depoku Iroju inaugurate Jadam Ade Madirigane Kadapalo Area Hospital Kuda RTC Advaryamlo Iroju inaugurate Jadam Anadi Nijanga Chala Manchiparinam In the Garante Health Department Kakunda RTC Kuda Mundukuchi E. Covid Samayamlo, Marimukhyanga Area Hospital Kuda Inaugurate Jesus Thailaki, Manavatu and Chupistu Mundadu Vedam, Chala Santosha Karmana Parinam Adebidanga Punganur Bus Depot Samandinchi Gatamlo Punganur Kochinapudu Chepina Matanu Iroju ఆ మాటను కూడా నెరవేరుస్తూ ఈ రోజు ఇది ఇనాగరేట్ చేయడం అన్నది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ రెండు కార్యక్రమాలకు ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నా మిథున్ బాగుండవా మిథున్ దరకన్న బాగుండారనా మిగతా వాళ్ళంతా పెద్ద కనపడడం అందరూ మాస్కుల్లో ఉన్నారు కాబట్టి కడపలో అవినాష్ కనపడతా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు కాబట్టి నవాబ్ సాబ్ కనపడతా ఉన్నాడు మిగతా వాళ్ళంతా మాస్కుల్లో ఉన్నారు కాబట్టి పెద్ద కనపడడం లేదు సురేష్ బాను సురేష్ మిగతా వాళ్ళంతా పెద్ద కనపడడం లేదు కానీ బట్ రెడ్డప్పన్న బాగుండారనా స్టార్ట్ చేసేద్దాం ప్రోగ్రామ్ చేసేమో తీసుకొచ్చేస్ బాగు చేసాం Now I request Honorable MP Garu, Mithun Reddy Garu to say a few words within 2 minutes. Mithun, go ahead Mithun. Sir. Sir, Gaurav Mukhyamantri Gariki, Devidanga, E. Karakramaniki, Hazarena Pretakuriki, Ander Guda Navaskaramu, Mukhyanga, Pungunuru, Niyojavarga, Kala Irozu, Nerverinde, Anguraman and Chepkochu, Ento Vivaksha Gurai, Anni Una Guda, Bus Depot, Iputavar Guda, Sanction Jaskolak Benamu, Kani Mukhyamantri Garu, Chepe, Preti, Mata Guda, Kasir, Asasnam Lagan Jepi, Manandra Guda, Maroksari, Nirupitamaindi, Padiatrio Yadeta, Mata Japaro Saru, Adi Rozu, Manandra Guda, Mata Nervashmega Kunda, Rastam Lone, ఒక మోడల్ డిపో అతి పెద్ద డిపో ఈ రోజు పుంగనూరుకి ఇవ్వడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము సార్ మా ప్రత్యేక ధన్యవాదాలు సార్ థాంక్యూ వెరీ మచ్ సార్ నౌ ఐ రిక్వెస్ట్ ఫర్ కడప ఒక వీడియో ప్లే చేయండి ప్లీజ్
Sir, here we have named that area hospital as Dr. Y.S. Rajshekhar Reddy Hospital, sir. And then bus stand also we have named as Dr. Y.S. Rajshekhar Reddy Hospital, sir. Actually, sir, if you... APSRTC Area Hospital, June Nela Irovai Tumido Tedi, Rendivela Pantudo Savatro, Tauravani Elena, Upa Mukya Mantri Varulu, Sri Amjad Bhasha Garche, Kadapa Parliament to Sabulu, Sri Vyas Avinash Redigar Samakshan Lopuna the Vaivadinadi, Vaitisala Building Nirmana Munaku, Mudu Point in the Kotlu, Mariu, Medical Equipment, Furniture, Computer Lakaruku. 2 కోట్ల రూపాయలు మంజూరు చేయబడినది. వైద్యశాల విస్తీర్ణము 1.6 ఎకరాలు. ఇందులో 11,920 చదరపు అడుగులు భవన నిర్మాణము చేయబడినది. ఏరియా వైద్యశాల నందు మొత్తం 7 వైద్యులు, 27 పారామెడికల్ సిబ్బంది, 10 హౌస్ కీపింగ్ సిబ్బంది మరియు 7 అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కలరు. ఏరియా వైద్యశాల నందు జనరల్ సర్జన్, ఆర్థో సర్జన్, స్పెషలిస్ట్ డాక్టర్లు నియమించిరి. ఇంకా అనస్థీషియా కొరకు కన్సల్టెంట్స్ ను కూడా నియమించిరి. ఈ ఆసుపత్రి ద్వారా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు ఇవ్వబడును. సుమారుగా 90,000 మందికి వైద్య సేవలు ఇవ్వబడును. కడప బస్ స్టేషన్ మే నెల 5వ తేదీ 1978 అప్పటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి డాక్టర్ ఎం చెన్నారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబడినది. కడప బస్ స్టేషన్ కాంప్లెక్స్ సుమారు 1610 స్క్వేర్ మీటర్స్ వైశాల్యం కలిగి ఉంది. బస్ స్టేషన్ నందు మొత్తం 17 ప్లాట్ఫామ్లు కలవు. కడప బస్ స్టేషన్ నందు బెంగళూరు, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, తిరుపతి మరియు కర్నూలు నగరములకు బస్సు సర్వీసులు కలవు. సుమారు 650 బస్సులు కడప బస్ స్టేషన్ మీదుగా నడపబడుచున్నవి. దివంగత నాయకులు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం కడప బస్ స్టేషన్ కు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బస్ స్టేషన్ గా పేరు పెట్టబడినది. సర్, as our honorable chief minister has instructed, there is a plan, sir, to actually, sir, we have 11 acres of land there in Kadapa. That is one of the biggest in the state, sir. So we have a plan to have a total modern bus station and depot, sir. One day I'll come and explain to our honorable CM, sir. If honorable CM permits, sir, I remember when the foundation stone of collectorate office in Kadapa was being done, I was there as IG Rajal Seema. I remember Dr. Y.S. Rajshekhar Reddy Garu, he said that whichever party is in power, whether my party or other party, valu naa meeda kopam Kadapa jilla meeda pettaru. So that actual development of Kadapa started in 2004, sir. I was a witness in this. I am talking of 2007 when he has laid the foundation stone. And now our leader, he has really given a further speed to that, sir. Now I, sir, request Kadapa MP Garu to say a few words, followed by Suresh Garu, Mayor Garu. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మేయర్ గారికి, శాసనసభ్యులకు, అధికారులకు పేరు పేరున హృదయపూర్వక మనస్సులు తెలియజేస్తూ, కడపలో ఏరియా హాస్పిటల్ డాక్టర్ వైఎస్ఆర్ ఏరియా హాస్పిటల్ ఇచ్చినందుకు, అదేవిధంగా పుమ్మనూరులో బస్ డిపో ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మరి ఏదైతే ఏరియా హాస్పిటల్ కడపలో ఓపెన్ చేశారో, చాలా మంది ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు కోవిడ్ బారిన పడి ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఎండి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమ్మీడియట్ గా ఈ ఏరియా హాస్పిటల్లో
మరి కోవిడ్ బారిన పడుతున్న ఆర్టీసీ మరి డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ కార్మికులు కానీ వాళ్ళకి ఇక ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయించే దిశగా అడుగులు వేయమని చెప్పి కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమానికి మరి ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు మరి పొంగునూరులో మరియు కడపలో ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు సహచర మంత్రివర్యులకు పార్లమెంట్ సభ్యులకు శాసనసభ్యులకు అధికారులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇవాళ కడప నగరంలో ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ఏరియా హాస్పిటల్ ప్రారంభించినందుకు మరి కడప నగర ప్రజల తరఫు నుంచి మరి ఆర్టీసీ కార్మికుల తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ రాయలసీమ జిల్లాలు నాలుగు జిల్లాలు ప్లస్ నెల్లూరు జిల్లా మరి కార్మికులందరూ కూడా మరి ఏదన్నా అనారోగ్య పాలైతే వాళ్ళందరూ కూడా విజయవాడకు వెళ్లే పరిస్థితి ఉండేది సార్. మరి మీరు గౌరవించి కడప నగరంలో సుమారుగా 5 కోట్ల 80 లక్షల రూపాయలతో ఈ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం చేసి మరి ఇవాళ వాళ్ళకందరికీ కూడా ఈరోజు అంకితం చేస్తున్న సందర్భంలో మరి అదేవిధంగా కార్మిక సోదరుల తరఫు నుంచి అందరికీ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మీరు ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో మరి ఎందుకంటే కార్మికుల సుమారుగా 50,000 ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మరి ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఏదైతే మాటిచ్చారో ఆ మాటలకు అనుగుణంగా ఎందుకంటే అనేక దశాబ్దాలుగా వాళ్ళ కళ నెరవేరడం జరిగింది. మరి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు మరి కార్మికుల సోదరుల తరఫు నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ హాస్పిటల్ ఇప్పుడు మా పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టుగా ఈ కోవిడ్ సందర్భంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ హాస్పిటల్ ప్రారంభించినందుకు మరి అదేవిధంగా ఈ హాస్పిటల్ ని మరి ఈ కోవిడ్ సందర్భంలో మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఎవరైతే కోవిడ్ బారిన పడతారో వాళ్లకు మరి త్వరలోనే ఈ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించే దిశలో అధికారులందరూ కూడా మీ ద్వారా చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ మరి నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరి మేయర్ గారు ఒకసారి 1 నిమిషం మాట్లాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి సురేష్ చిత్తూరు జిల్లా సురేష్ 12 గంటలకల్లా మళ్ళీ మూసేయాలి సురేష్. వైఎస్ఆర్ రాజశేఖర్ బస్ స్టాండ్ గారు నామకరణం చేసి మీకు కృతజ్ఞతలు. మా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరి కోసం వాళ్ళందరూ పర్మిట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు సార్. ఓకే సురేష్, మళ్ళీ 12 గంటలకు మళ్ళీ మీరందరూ ఇళ్ళకి పోకపోతే మళ్ళీ అదొక పెద్ద కాంట్రవర్సీ. At the end, I thank our Honorable Chief Minister for giving time and inaugurate our facility, sir. Thank you, sir. Thank you, sir. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.